రాష్ట్ర కాంగ్రెస్ లో మరోసారి వివాదం చోటు చేసుకుంది. పార్టీ ఉపాధ్యక్షుడు చెరుకు సిద్ధాకర్ అతని కుమారుడిపై నల్గొండ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేసిన వ్యాఖ్యలు పెను దుమారం రేపాయి. అయితే ఆ వ్యాఖ్యలు భావోద్వేగంతోనే చేసినవేనని వ్యక్తిగతంగా ఎలాంటి ద్వేషం లేదని వెంకటరెడ్డి వివరణ ఇచ్చారు. చెరుకు సుధాకర్ మాత్రం ఆ అంశంపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఎంపీపై క్రమశిక్షణ కమిటీకి ఫిర్యాదు చేశారు. అధిష్టానం దృష్టికి తీసుకెళ్తానని స్పష్టం చేశారు. कांग्रेस पार्टी उपाध्यक्षुडु चेरुकु सुधाकर् बेदिरिस्तू आयन कुमारुडु सुहास्तो माट्लाडिन माटलु भावोद्वेगंतो चेसिन व्याख्यलेननी तनकु वेरे उद्देशं लेदनी भुवनगिरि एंपी कोमट्रेड्डी वेंकटरेड्डी विवरण इच्चारु. फोन्लो माट्लाडिन आडियोनु एडिट चेसी लीक् चेसारनि आरोपिंचारु. कांग्रेस लो चेरिनप्पटि नुंचि सुधाकर् तननु तिडुतुन्नारनि चेप्पारु. तिट्टोद्दनि मात्रमे सुधाकर् कुमारुडिकि चेप्पिनट्लु विवरिंचारु. पार्टी नुंचि सस्पेंड् चेयालनि अनटंतो बाधतो माट्लाडानु चेप्पारु. अदि अडगडानिकि मात्रमे फोन् चेशानु. फोन सदर्भ में कैप्शन चूड़ा लोपट मैंने भावोद्वेगन तप नवर तिटे अलवाटे मुझे पाइंट कटे नी दूषित वेरे अर्थंस प्रजल विज्ञप्ति कायक दूंकरेड्डी गारे टिकट वस्तु वेधन मंच पद्धति विज्ञप्ति मानी కోమటిరెడ్డి వెంకటరెడ్డి చంపేస్తానని చేసిన వ్యాఖ్యలపై చెరుకు సుధాకర్ కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీకి ఫిర్యాదు చేశారు. క్రమశిక్షణ కమిటీ చైర్మన్ చిన్నారెడ్డి అందుబాటులో లేకపోవడంతో పీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు కుమార్రావుకు ఫిర్యాదు పత్రం అందజేశారు. చెరుకు సుధాకర్ తో పాటు మాజీ ఎమ్మెల్యే ఇరావత్రి అనిల్ కుమార్, బెల్లయ్య నాయక్, అద్దంకి దయాకర్, గోమాత శ్రీనివాస్, బోరెడ్డి అయోధ్యరెడ్డి తదితరులు ఫిర్యాదు చేశారు. భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డితో తనకు ఎలాంటి వైరం లేదన్న చెరుకు సుధాకర్ ఆయన వ్యాఖ్యలు క్రిమినల్ను తలపించేట్లు నాయని ఆరోపించారు. ఇంత సునిశితంగా వాట్సాప్లు సోషల్ మీడియాలు చూసే జ్ఞానం ఉన్న మీకు నా ఒక్క పదం దొర్లింది ఏందో సోషల్ మీడియాది. అదే విధంగా ప్రెస్ ముందర పెట్టాల్సిన బాధ్యత మీ మీదనే ఉండే ఇష్టారాజ్యంగ బహుశా నాకు తెలిసి దేశ చరిత్రలో ఒక గౌరవ పార్లమెంట్ సభ్యుడు ఒక సీనియర్ ఉద్యమకారుణ్ణి లేకపోతే ప్రజలతో ఉన్నటువంటి వాడిని. ఎందుకంటే 62 ఏళ్ళు నేను కనీసం ఏం మాట్లాడుతున్నావో తెలియకుండా మీరు మాట్లాడిన భాష బహుశా చరిత్రలో మొట్టమొదటిదని నేను అనుకుంటా ఉన్నా. చాలా అవమానకరమైంది. ఎందుకంటే నాకు కూడా కొంచెం ఇబ్బందిగా అనిపిస్తామని చెప్పడానికి కూడా కానీ చాలా ఎక్కడికో వెళ్ళిపోయి మీరు మాట్లాడిన పద్ధతి ఏందో చాలా దారుణమైంది. ఈ దానితో పాటు కేవలము వ్యక్తిగతంగా దిగజారి మారడం మాత్రమే కాదు క్రిమినల్ యాటిట్యూడ్ తోటి మీరు మాట్లాడింది. 100 కార్లలో మా వాళ్ళు తిరుగుతా ఉన్నారు, హాస్పిటల్ బాంబులు పెట్టి పేల్చేస్తారని నేను అంటా ఉన్నా. మీరు మాట్లాడినటువంటి మాట మిమ్మల్ని పార్లమెంట్ సభ్యుడికి ఉండేటువంటి అర్హతని కోల్పోయినట్ట కాదా అని చెప్పేసి మిమ్మల్ని సూటిగా ప్రశ్నిస్తాం. కాంగ్రెస్ అందరం కలిసి పనిచేయాలనుకుంటున్నాం కాబట్టి ఇంతటితోటి ఆయన ఏమన్నా మంచి చెడు మాట్లాడితే ఏం చేయాలి కూడా మేము ఆలోచన చేస్తామని పార్టీకి అయితే ఖచ్చితంగా పై అంశాన్ని అయితే తీసుకుందాం. చెరుకు సుధాకర్ పై హత్యాయత్నం చేస్తానని బెదిరించిన ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డిని వెంటనే అరెస్ట్ చేయాలని జైగౌడ్ ఉద్యమం జాతీయ అధ్యక్షులు డాక్టర్ వట్టికుట్టి రామారావు డిమాండ్ చేశారు. అరెస్టు చేయకుంటే గాంధీ భవన్ను ముట్టడిస్తామంటూ హెచ్చరించారు.